నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్ల రాజేశ్వర్ రెడ్డి విజయం. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న టిఆర్ఎస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగిరిన గులాబీ జెండా హైదరాబాద్ లో సురభివాణి ఘన విజయం. సాక్ష్యాల ఆధారంగా మరోసారి వివరణ కోరతాం. నిమ్మగడ్డ సమాధానంపై ఆధారాలు సేకరిస్తున్నామన్న కాకాని. దేశంలో మరోసారి కరోనా కల్లోలం. 3 రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు. కరోనా కారణంగా మహారాష్ట్రలో బస్సులు బంద్. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఓటర్లకు డబ్బులు పంచిన అన్నా డిఎంకే బయటపడ్డ వీడియో. ఈసీని ఆశ్రయించిన స్టాలిన్. ఆన్లైన్ ఓటింగ్ కు సన్నాహాలు చేస్తున్న ఎన్నికల కమిషన్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అందుబాటులో రిమోట్ ఓటింగ్ సిస్టమ్. నెల రోజుల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే పదవి విరమణ. సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కేంద్రం సూచన. రైళ్లలో ధూమపానం చేస్తే ఇకపై భారీ జరిమానా. కేసు తీవ్రతను బట్టి అరెస్టు చేసే అవకాశం. కోల్కతాలో సెక్స్ వర్కర్ల భారీ ర్యాలీ. తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్. ఏపీ మీదుగా వీస్తున్న ఈశాన్య తూర్పు గాలులు. వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం. రానున్న 3 రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.